ఫ్యాక్టరీ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం పంచభూత లింగాలు చెప్పుకుంటూ ఉన్నాం మూడవది మూడవది అగ్ని అగ్నిలింగం అగ్ని లింగం అనగానే మొత్తం తెలుగు వాళ్ళందరిలోనూ ప్రచారంలో ఉన్న అరుణాచలేశ్వరుడు మిగతా పంచభూత లింగాల్లో వేగల గురించి అవగాహన ఉన్నా లేకపోయినా దర్శనం చేసుకున్నాం లేదు అనే ఆలోచన ఉన్న మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాల్సిందే రమ్మగారు అంటే ఇట్లా అనొచ్చో అనకూడదు ఒక్కసారి దర్శనం కోరుకోవచ్చు ప్రతి నెలా వెళ్ళిపోయేవారు ఉన్నారండి అక్కడ మైకల్లో చెప్తున్నారంట దయచేసి నెల నెల రామాక్కండి అయ్యో రామ కొత్త భక్తులకి అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఉండాలి కదా అందరికి అంటే మరి ఇలా అనకూడదేమో గానీ ఇదంతా ప్రవచనకర్తల ప్రభావమే చేయ అది సంతోషించదగ్గ విషయమే అయినా కూడా కాకపోతే ఎక్కువ స్ట్రెస్ చేయబడింది అరుణాచలం ఐదిట్టే స్ట్రెస్ చేసి ఉండొచ్చు కదా బాగుండేది కదా అవును జంకేశ్వరంలో జనం తక్కువ ఉంటారు ఆ తమిళనాడు వాళ్లే వస్తారు తెలుగు వాళ్ళు పెద్దగా కనపడరు చిదంబరంలో తెలుగు వాళ్ళు పెద్దగా కనపట్టల్లా అక్కడికి వెళ్ళరు అవును అక్కడ కూడా వెళ్ళాలిగా రమగారు నేను చిదంబరం వెళ్ళాను మొన్న లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మనిషి లేరు ఉండరు ఎలా ఉంటాడు అయ్యవారు నిరామయంగా స్వామి పాపం ఎవరు మామూలుగా మనము దేవాలయాలకి రెగ్యులర్ గా మనం మన ఇంటి దగ్గర వాటికి ఎలా వెళ్తాం ఎలా జనం ఉంటారు అంతే అంతే ఉన్నారండి జంకేశ్వరంలో కూడా అంతే అదే నీకు కంచిలో కొంచెం పర్వాలా కానీ తక్కువే వీటితో కంపేర్ చేసుకుంటే కంచి కొంచెం పర్వాలేదు నిజం కాళహస్తి మనకి తిరుపతి నుంచి కాళహస్తి కంచి అందుబాటులో ఉండటంతో విశేషంగా ఉంటాయి సరే రాహుకేతు క్షేత్రం అని కొంచెం అక్కడికి బాగా వెళ్తారు కానీ చూడవలసిన క్షేత్రాలు చాలా ఉన్నప్పుడు అన్నీ చూసి మనం జీవన సాఫల్యాన్ని ఎందుకు పొందము చోటకే ఎందుకు వెళ్తాము స్మరణ మాత్రంతో ముక్తినిచ్చే క్షేత్రమైన అరుణాచలానికి ప్రతి నెలా వెళ్తే కానీ మనకి నిష్కృతి లేదన్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తాలి కొత్త భక్తులకు అవకాశం కూడా ఈ మధ్య పన్నెండు సార్లు వెళ్ళాము అరుణాచలం అని చెప్పారు ఒకరు ఏంటంటే మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా పన్నెండు సార్లు మీరు ఒకరు వెళ్తారా కారు భార్య భర్త ఇంకోళ్ళు ఎవరో చుట్టం ఈసారి ఈ చుట్టం ఇంకోసారి ఇంకో చుట్టం వీళ్ళంతా పౌర్ణమి నాడు ప్రదక్షిణం లక్షల మంది పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తున్నారు తమిళనాడు నీకు తెలుసు ఇరవై ఏళ్ళ క్రితం అరుణాచలంలో అప్పుడప్పుడు పౌర్ణమి నాడు కొంచెం జనం ఆ మాత్రం కనపడేవాడు ఇప్పుడు ఆ మాత్రం అనేది లేనే లేదు అరుణాచల్ వేసినట్టు విసిగిపోయి లేచక వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉన్నావు అనేలాగా చేస్తున్నాం వెళ్ళండి మంచిదే దైవ దర్శనం ఎప్పుడూ మంచిది అందరం స్వాగతిస్తాం కానీ అందరికి అవకాశం ఇద్దాం అయితే మిగిలిన క్షేత్రాల కంటే అరుణాచలం తాలూకు ప్రత్యేకత ఏంటంటే అరుణాచలంలో వెలిసి ఉన్న అరుణాచలేశ్వరుడు కంటే అరుణగిరే సాక్షాత్తు పరమేశ్వరుడుగా ప్రఖ్యాతి పంపి ఆ గిరి ప్రదర్శన కొండ ఆ కొండ గిరి ప్రదక్షిణమే దక్షిణ ఇంపార్టెంట్ ఎందుకంటే సాక్షాత్తు ఆ కొండే పరమేశ్వరుడు దీనికి పురాణ గాథలు రెండు ప్రత్యేకమైన గాథలు వింటాం మనం అరుణగిరి ఎంత ప్రత్యేకమైనదో కథలు అంత ప్రత్యేకమైనవి మనం ప్రతిసారి శివ మన మహాశివరాత్రి గాథలు చెప్పుకునేటప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నేను గో అధికొండంటే నేను అధికుండ్ మేము వాదించుకున్నప్పుడు అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఈ మంటలు వెలిగిపోతున్న ఈ అగ్నిస్తంభం తుది మొదలు తెలుసుకుందామని చెరోవైపుకి ప్రయాణించి బ్రహ్మదేవుడు నేను చూడకపోయినా చూశానని చెప్పాడు విష్ణువు నేను దీనికి అంతం నాకు తెలియలేదు దీని ఆది దీని మూలం ఎక్కడదో నాకు తెలియలేదని ఒప్పుకున్నాడని ఎప్పుడు చెప్పుకుంటాం ఆ అగ్నిస్తంభ రూపంలో జన్మించింది పరమేశ్వరుడు ప్రత్యక్షమైంది మహాశివరాత్రి నాటి రాత్రి అని చెప్పుకున్నట్టే అగ్నిస్తంభ రూపమే అరుణగిరి అని చెప్తారు ఈ అరుణగిరి అంటే ఎర్రని కొండే కాదు నీ రుణాలన్నీ తీర్చేసేది నిన్ను అరుణుడిగా చేస్తుంది ఏ రుణము లేకుండా చేస్తుంది ముక్తినిస్తుంది ఇది ఒక ప్రత్యేకమైన గాథగా చెప్తారు ఆనాడు అగ్నిస్తంభం ఎక్కడైతే ప్రత్యక్షమైందో అది సాక్షాత్తు ఈ తిరువన్నామలగా చెప్పబడేటువంటి అరుణగిరేనని చెప్తారు ఒకటి రెండో గాథ ఏం చెప్తారంటే కైలాసంలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వర్ల సల్లాపాలలో ఒకనాడు అమ్మవారు శివకామసుందరి కళ్ళు మూసిందట ఆయన కళ్ళు మూసేసరికి శివుడికి మొత్తం లోకాలంతా చీకటైపోయింది తృతీయ నేత్రం ఎప్పుడు మూసుకునే ఉంటుంది ఈ రెండు కళ్ళు మూసేసరికి లోకాల్లో ఎక్కడా వెలుగు వెలుగు లేకుండా అయిపోతే అప్పుడు పరమేశ్వరుడు తానే అగ్నిస్తంభ రూపంలో వెలిసాడు అదే అరుణగిరి అమ్మవారు తన పొరపాటు వల్ల అయ్యో నా వల్ల ఇలాంటిది జరిగింది హేలగా చేసిన పని ఇలాంటి ఇదిగా పరిణమించింది దీనికి పరిష్కారంగా నన్ను నేను తపస్సు చేస్తానని అమ్మ తపస్సు చేసి పరమేశ్వరిలో అర్ధ భాగాన్ని పొందిన క్షేత్రం అరుణగిరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు ప్రపంచానికి వెలుగుగా ఈ అరుణగిరిగా ప్రత్యక్షమయ్యాడు అగ్ని జమ్ముతూ ఎప్పుడైతే అగ్నితో వెలుగు ఉంటుంది ఆటోమేటిక్గా ప్రపంచానికి వెలుగునివ్వడం కోసం పరమేశ్వరుడే స్వయంగా ఈ అరుణగిరిగా వెలిశాడని కాబట్టి లింగరూపిగా ఉన్న స్వామి కంటే సాక్షాత్ స్వరూపంలో గిరి స్వరూపంలో ఉన్నదే ప శివుడే అరుణాచలుడు అరుణాచలం అంటే ఎర్రని కొండగా ఒక స్తంభంలాగా అక్కడ ఉన్నాడు ఈ గిరిని ప్రదక్షిణ చేయటమే చాలా ముఖ్యమైన సంగతిగా చెప్తారు తొలి కాలం నుంచి ఇదే ఉంది ముందు కాలం నుంచి ఉన్నది అరుణగిరి ప్రదక్షిణ ఈ అరుణగిరి ప్రదక్షిణ ఉదయకాలం ఎండాకాలం సమయాల్లో కాకుండా తెల్లవారు సామున రాత్రిళ్ళు చేయాలంటారు ఇక్కడ వేడిగా ఉంటుంది అయ్యవారు అరుణాచలేశ్వరుడు గాను అమ్మవారు అపీత కుచాంబగా అపీత కుచాంబ అంబ సాగబడని కుచములు కలిగిన తల్లి కుమారుడికి స్థాన్యం ఇవ్వకుండా వచ్చేసిందట స్వామివారికి స్వామివారి దగ్గరికి అందుకని అమ్మకి ఆ పేరుంది ఇక్కడ తమిళలో అయితే అన్నామలై అని ఆయన్ని ఉన్నామలై అని అమ్మవారిని చెప్పుకుంటారు అన్నామలై ఉన్నామలై మనం అపీత కుచాంబే చెప్పుకుంటాం అభిత కుచలాంబ కాదు లా లేదు అసలు అపీత కుచాంబ ఆపీత కుచాంబ కాదు అపీత అంటే తాగబడని కుచాంబ స్థనములు కలిగిన తల్లి ప్రత్యేకమైన స్వరూపం అయితే ఈ రెండు స్వరూపాల్లో అయ్యవారు అమ్మవారు వెలిసి ఉన్నటువంటి ఈ అరుణగిరినాథుడి దేవాలయం విశేషంగా కనపడుతుంది చాలా పెద్దది ఒక పాతిక ఎకరాల స్థలము నూట ఎనభై అడుగులు ఉన్నటువంటి రాజగోపురము చాలా పెద్దది విశాలంగా కనపడుతుంది స్కాంద పురాణంలో కూడా ఈ అరుణాచలేశ్వరుడి ప్రస్తావన ఉంది పరమ ప్రఖ్యాతులైన అరుణ రమణాశ్రమం ఒకటి కింద కనపడుతుంది మనకి నేను వెళ్ళినప్పుడు రవణాశ్రమంలో నెమలిని చూశాను నేను మొట్టమొదటి నా జీవితంలో ప్రత్యక్షంగా నా నెమల్ని చూసింది రమణాశ్రమంలోని నైంటీ టూలో కాలేజ్ ట్రిప్లో వెళ్ళాం మేము అక్కడ చూసాం అప్పటికి గిరి ప్రదక్షిణ ఏం తెలియదు జయ జనం చాలా తక్కువ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు మేము ఒక బస్సులో ఎంతమంది వెళ్ళామో ఇంకో అందులో సగం మంది ఉన్నారేమో అంతే ప్రశాంతమైన అరుణాచలం ఇప్పుడు అసలు ఆ ప్రశాంతత లేదేమో మరి నెమళ్ళు కోతులు అవి కనిపిస్తాయి బాగా ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ రమణాశ్రమం నుంచి రెండు కిలోమీటర్లు ముందుకు వచ్చిస్తే ఒక వినాయకుడి దేవాలయం కనిపిస్తుంది కదా అక్కడ కుడిపక్కగా వెళ్ళి అది నిలబడి చూస్తే ఈ అరుణగిరి నందీశ్వరుడి లాగా కనపడుతుంది మనకి ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంది మధ్యలో ఎనిమిది లింగాలు ఇందులో ఏవో చెప్తారు కదా హేమలింగము అవన్నీ ప్రత్యేకంగా చూడాలి గిరి ప్రదక్షిణ చేయండి తప్పకుండా జీవితంలో ఒక్కసారి ఒక్కసారైనా ఓసారి చేసిన చాలు ఎందుకంటే ఈ అరుణాచలము స్మరణ మాత్రంతోటే ముక్తినిచ్చేదైతే నెల నెలా వెళ్తం ఎందుకు అక్కడికి వెళ్ళగలిగే సెలవు డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఇంకో క్షేత్రం చూడండి భారతదేశం అంతా మహాద్భుత క్షేత్రాలు ఉన్నాయి అష్టాదశ ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఐదు ఇన్ని రకాల పంచారామాలు పంచారామాలు పంచభూత మహాభూత లింగాలు ఇవి కాకుండా అన్ని క్షేత్రాలలోనూ అన్ని ఊళ్ళలోనూ ప్రత్యేకమైన క్షేత్రాలు అవన్నీ చూడొచ్చుగా చక్కగా అసలు చూడని వాళ్ళు ఓసారి తప్పకుండా వెళ్ళాలి చూడాలి నేను అప్పుడు వెళ్ళాను జయ కానీ నేను గిరి ప్రదక్షిణ చెయ్యాల ఇటీవల ఒక మూడు సార్లు అయినా బయలుదేరా అవును కుదరలేదు వెళ్ళలేకపోయాం సరే మనకి అవకాశం ఇవ్వలేదు అంతే ఇంకా భగవంతుడు ఈ వెళ్ళే దా దారిలో దా నడిచేటప్పుడు దారిలో కూడా అనట ఎడం పక్కగానే నడవాలి ఓ పక్కగానే నడవాలి రోడ్ అంతా స్ప్రెడ్ అవ్వకూడదని రెండో పక్క నుంచి ఋషులు వాళ్ళు ప్రదక్షిణ చేస్తారట రోడ్డంతా నడవద్దు మనుషులు మానవులు నడిచేది రోడ్డు గడమ వైపుకే నడవాలి కుడివైపున దేవతలు కూడా ఈ ప్రదక్షిణ చేస్తారు పౌర్ణమి నాటి రాత్రి అయితే విశేషంగా వాళ్ళు కూడా వస్తారు అరుణాచలం ప్రఖ్యాతం అవటానికి అక్కడున్న స్థల పురాణం ఒకటి ముఖ్యమైతే రమణాశ్రమం రెండోది భగవాన్ శ్రీరమణులు మన ముందు తరాలలో మన మాది శంకరుల గురించి ఎలా ప్రత్యేకంగా చెప్పుకుంటామండి చాలా చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చి సిద్ధి పొందారు రమణులు వారి రమణాశ్రమం అత్యంత ప్రశాంతమైంది అది చూడవచ్చు ఎన్నో దేవాలయాలు కనపడతాయి మనకి అన్ని దేవాలయాలని మనం దర్శనం చేసుకోవచ్చు ఎన్ని రకాల ఉపాలయాలు పచ్చి అమ్మ దేవాలయం ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది అమ్మవారిని చూడొచ్చు ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నదానం చేయొచ్చు కొంచెం చిల్లర తీసుకెళ్తే ఎంతోమంది సాధువులు వాళ్ళు కనపడతారు వాళ్ళందరికీ దాన దానాలు చేసుకోవచ్చు నిశ్శబ్దంగా చేయండి ఈ అరుణగిరి లో నమస్కారం గాని ప్రదక్షిణ గాని నిష్కామంగా చేస్తేనే దానివల్ల ఏ ఫలితం చెప్పబడిందో ఆ ఫలితం లభిస్తుంది రకరకాల కోరికలతో అరుణాచలేశ్వరుడి దర్శనం చేయొద్దు చాలా మంచి నియమాలు నియమాలున్నాయి దేవాలయంలోకి వెళ్ళాక నిశ్శబ్దంగా ఉండిపోండి అసలు మాట్లాడద్దు లోపల వెచ్చగా ఉంటుంది అగ్నిలింగం అవటం వల్ల లింగం ఇప్పుడు కొండే అగ్నిస్వరూపం శివలింగం అగ్నిలింగం కింద శివలిని అరుణాళేశ్వర అరుణాచలేశ్వరునికి వెళ్తాం కదా అవును దర్శనానికి ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఖామ్ ఉండండి ఆ అగ్ని తాలూకు స్వభావాన్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి స్వరూపం అయినా ఆ వెచ్చదనను మీరు మాట్లాడుతూ ఇతరత్ర వ్యాపకంలో ఉంటే ఆ లోపల ఏ మారా ఉందో అది మనం ఫీల్గా లేకపోతాం అంతే కదా అసలు అలంకారం బాగుంటుందో జయ భలే బాగుంటుంది అరుణాచలేశ్వరుడికి చేసే అలంకారమే అసలు ఇక్కడ మనిషి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఫోటో చూసినా నేను అలాగే ఫీల్ అవుతాను శివలింగానికి ఎంత చక్కటి అలంకారం చేస్తారో ఇక్కడ ఒక చోట మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరుడు కూడా భలే అద్భుతమైన అలంకారాలు తప్పకుండా దర్శనీయ క్షేత్రాల్లో అరుణాచలాన్ని పెట్టుకోండి ఈ పంచమహాభూత లింగాల్లో మూడవది అగ్నిలింగము మనం అరుణాచలం అయితే ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవము విశ్వమైందే విశేషమైందే ప్రధానంగా కార్తీక దీపోత్సవం మరీ విశేషమైనది టన్నుల కొద్దీ నెయ్యి వాడతారు కార్తీక దీపోత్సవం రోజునప్పుడు మన కార్తీక మాసం వేరు తమిళ కార్తీక మాసం వేరు కదా మన పౌర్ణమి తర్వాత ఇంకా కొంచెం అవతలికి వస్తుంది కార్తీక దీపోత్సవం ఎప్పుడుందో తెలుసుకుని అప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా భక్తులు అక్కడికే వెళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఆ టైంకి వెళ్ళిపోతారు అనుకో మనం టీవీలో చూడడానికి ఇప్పుడు అవకాశం లభిస్తాం ఆ దీపోత్సవానికి చుట్టూ అన్ని గ్రామాల్లో లైట్లు ఆపేస్తారు ఆయన అక్కడ వెలిగాకే ఆ జ్యోతి అరుణజ్యోతి వెలిగిన తర్వాతే ఈ మిగిలిన ఇళ్లలో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ లైట్లు వేసుకుంటారు అక్కడికి స్ట్రీట్ లైట్లు కూడా వేయ వెయ్యరు అవునండి చాలా అద్భుతమైన కార్తీక దీపోత్సవం జరుగుతుంది అవకాశం ఉంటే చూడండి జీవితంలో ఒక్కసారైనా పౌర్ణమికి ఒక్క ప్రదక్షిణ మాత్రం చేయండి ఎవరైనా చేయాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం తొమ్మిదో శతాబ్దంలో నిర్మించబడింది ఐదు ఆవరణాలుగా దేవాలయం కనిపిస్తుంది ఆ అమ్మవారు రెండో ఆవరణలో ఉంటుంది మూడో ఆవరణలో వేయి స్తంభాల మండపం ఒకటి ఉంది ప్రతి ఆవరణలోనూ వేరువేరు దేవాలు కనిపిస్తారు దైవాలు కనపడతారు తర్వాత ఆరుసార్లు అర్చన చేస్తారట స్వామికి ఇక్కడ ఇక్కడ విశేషంగా నందీశ్వరార్చన ప్రదోషకాలార్చన అవన్నీ చాలా ప్రత్యేకమైనవి అరుణాచలంలో నువ్వు ఈ క్షేత్రాలన్నిట్లలో కూడా ఏ అర్చనకు ఆ అర్చనగానే కనపడుతుంది ఈ మూడు టన్నుల నెయ్యితోటి చేసేటువంటి కార్తీక దీపోత్సవం మరీ అద్భుతం విశేషంగా కనిపిస్తుంది మన కార్తీకానికి వాళ్ళ కార్తీకానికి కొంత తేడా ఉంది కాబట్టి మనం కార్తీక మాసపు తొలి రోజుల్లో దర్శనం చేసుకోవచ్చు శివలింగాన్ని మన అగ్నిలింగాన్ని చూడాలి అని అలా భావిస్తే కనుక మొదటి రోజుల్లో మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పర్వదినాలలో వెళ్ళకండి మామూలు రోజుల్లో వెళ్తే మనకి కొంచెం దర్శనము తర్వాత ప్రదక్షిణ సులువుగా కుదురుతాయి గిరి ప్రదక్షిణ గిరివలం అంటారు గిరివలమే కదా అక్కడ అనేది ఈ గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది అరుణాచల శివుణ్ణి తలుచుకోవాలి నిష్కామంగా అరుణాచలం దర్శనం చెయ్యండి ఏ కోరికలు లేని మనకి ఏం కావాలో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫలానాది కావాలని కోరి ఆయన్ని చిన్నవాడిని చేయొద్దు ఆయన్ని బహుపెద్దవాడవిగా చేయాలి అంటే ఏ కోరిక లేకుండా ఉండాలి ఇలా ప్రత్యేకించి చెప్పబడింది అంతేనా నిష్కామంగానే గిరి ప్రదక్షిణం చేయండి నిష్కామంగానే అరుణాచలేశ్వరుని దర్శనం చేయండి అని చెప్తారు రైట్ మీ మీ అవకాశాన్ని బట్టి దర్శనం చేసుకోండి తప్పకుండా నమస్తే నమస్తే జీ